తూర్పు గోదావరి జిల్లా బిక్కవోలు లక్ష్మీ గణపతి ఆలయంలో వైసీపీ ఎమ్మెల్యే సత్య సూర్యనారాయణరెడ్డి, టీడీపీ మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి సత్యప్రమాణం చేశారు. మైనింగ్ అంశంలో ఒకరిపై ఒకరు అవినీతి ఆరోపణలు చేసుకున్న ఈ అనపర్తి నేతలు గణపతి ఆలయంలో సత్యప్రమాణం చేయాలని సవాళ్లు విసురుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అనపర్తి ఎమ్మెల్యే సత్య సూర్యనారాయణరెడ్డి తన అర్ధాంగితో కలిసి ఆలయానికి వచ్చి సత్యప్రమాణం చేసి వెళ్లగా 10 నిమిషాల అనంతరం మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి సతీ సమేతంగా వచ్చి సత్యప్రమాణం చేశారు. ఇరువురు నేతలు వచ్చి సత్యప్రమాణం చేసి వెళ్లడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. నేతల రాక సందర్భంగా పోలీసులు బిక్కవోలులో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. 144 సెక్షన్తో పాటు 30 పోలీస్ చట్టాన్ని అమలు చేశారు. న్యూస్ ను కవర్ చేయడానికి విలేకరులు ఎంత ప్రయత్నించినా పోలీసులు అత్యుత్సాహం చూపి విలేకరులపై ఉక్కుపాదం మోపారు. ఈ విషయమై మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డిని 90 న్యూస్ ప్రశ్నించగా తాను స్వచ్ఛందంగా ప్రమాణం చేశానని చెప్పారు. నాయకులు అధికారుల అండతోనే పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని మండిపడ్డారు. మరి చాలా స్పష్టంగా చూస్తున్నాం, ఇక్కడ ఏదైతే ఉందో పోలీస్ బందోబస్తు విలేకరులు సైతం లోపలికి వెళ్లకుండా మీడియాని టోటల్గా లోపలికి వెళ్లకుండా కంట్రోల్ చేసేది. లోపల గలడ జరుగుతుంది. ఆలయంలో ఆల్రెడీ శాసనసభ్యులు, మాజీ శాసనసభ్యులు రామకృష్ణారెడ్డి, అదేవిధంగా ప్రస్తుత శాసనసభ్యులు సత్యసూర్యరెడ్డి గారు ఇద్దరు లోపలే ఉన్నారు. కాసేపట్లో ప్రమాణం కూడా జరిగింటే లోపల కేకలు కనబడుతున్నాయి. ఎందుకంటే ఇక్కడ డీఎస్పీ వై మాధవ్ రెడ్డి గారి అధ్యక్షతన జరుగుతున్న ఈ సెక్యూరిటీలో మీడియాను కూడా లోపల పంపుకుంటే ఏదో లోపల గోప్యంగా చేస్తున్నారు. ఎందుకంటే లోపల మీడియా నిల్వ చేస్తుంటే ప్రాబ్లం ఉండేది కాదు, కానీ కావాలని మీడియాని రూపంలో పెట్టి ఒక ఏదో ఒక బయట వాళ్ళగా కంట్రోల్ చేయడం జరుగుతుంది. మరి ఇక్కడ ఉండగా లోపల ఆర్గ్యుమెంట్ అయితే అవుతుంది. ఇక్కడ సీఏ అందరూ కూడా ఉన్నారు, ఇక్కడ రూపంలో చేస్తున్నారు. లోపల ఆల్రెడీ ఒక గలాడే జరుగుతుంది. ఇరుపక్షాల మధ్య అటు 5 గ్రేడ్ పంపించారు, కానీ లోపల మధ్య లోపల అయితే ఒక గలాడే జరుగుతుంది ఖచ్చితంగా చూస్తున్నాము. ఇంకా లోపల సత్య ప్రమాణం అయితే ఇంకా జరిగిందో తెలియదు, కానీ పెద్ద పెద్ద కేకలు అయితే వస్తున్నాయి. కానీ పోలీసు వారు మాత్రం ఇక్కడ మీడియాని ఎందుకు బయట పెట్టిన విషయం అసలు అర్థం కావడం లేదు అందరినీ కూడా. ఎందుకంటే ఇది స్టేట్ మొత్తం హాట్ టాపిక్, అనపర్తుల చరిత్రలో ఎప్పుడు లేని విధంగా జరుగుతున్నప్పుడు మరి ఎందుకు పోలీసులు ఇక్కడ ఆపిన అనే విషయంపై కూడా స్పష్టంగా కనబరుస్తుంది. మరి లోపల అయితే సత్యప్రమాణం జరుగుతుంది. సత్యప్రమాణం జరుగుతున్న టైంలో అటువైపు 5 గురు ఇటువైపు 5 గురు ఉన్నారు, కానీ లోపల మాత్రం ఒక గంభీరమైన కేకలు అయితే వినబడుతున్నాయి. మరి దేవుడి సాక్షిగా ఆయన చెప్తున్నారు, డాక్టర్ గారు దేవుడి సాక్షిగా దైవం ముందు అందరూ సమానులే, దైవాన్ని మించిన ఇది లేదని చెప్పని చెప్తున్నారు. కానీ రామకృష్ణుడు కూడా సేమ్ అదేవిధంగా ఆ కౌంటర్ని సవాల్గా తీసుకొని ఇక్కడికి వచ్చాయని ప్రమాణం చేస్తున్నాం. చూస్తున్నాం అటు పోలీసులు కానివ్వండి, లేకపోతే ఇతర కార్యక్రమం కానివ్వండి, చాలా స్ట్రాంగ్ సెక్యూరిటీ దగ్గర ఇచ్చారు. విలేకరులను కూడా మీడియాను కూడా లోపలికి అనుమతించట్లేదంటే లోపల ఏదో లోపాకారంగా జరుగుతుందని స్పష్టంగా అర్థమవుతుంది. మరి ఎందుకు ఇలా డీఎస్పీ గారు, మరి ఖచ్చితంగా డీఎస్పీ మాధవరెడ్డి ఎవరైతే వాయిస్ తీసుకుంటున్నారో ఆయన దర్శనానికి వెళ్తున్నారో, దర్శనానికి వెళ్తే ఎందుకు ఆపుతున్న అవసరం పోలీసుగా వచ్చిందని అర్థం కావట్లేదు. ఖచ్చితంగా ఇదిలో లోపాకారంగా జరుగుతుందని మాత్రం ఖచ్చితంగా అర్థమవుతుంది. లోపల ఓన్లీ ఎస్పీ డీఎస్పీ ఆ లెవెల్లోనే ఉన్నారు తప్ప మిగిలిన ఎవరు కూడా లోపలికి అలౌ చేయడం లేదు. చూద్దాం మరి కాసేపట్లో, ఇంకా 2:30 అయితే సమయం అయిపోయింది. మరి లోపల ఏ రకమైన ప్రమాణం చేస్తున్నారు, ఏ రకంగా ఎవరు ఏం చేస్తున్న విషయం స్పష్టంగా కాసేపట్లో బయటకు వచ్చాక మరి చూద్దాం. పోలీసులు ఆ మాత్రం కూడా అవకాశం ఇస్తారు లేదో, మరి మీడియాతో మాట ఛాన్స్ ఇస్తారులే. చూద్దాం. కెమెరా పర్సన్ వెంకటేష్తో సాగర్, 19 న్యూస్, బిక్కవోలు. ఇవాళ 69 లక్షలు మాత్రమే జమ చేయడం జరిగింది. అదేవిధంగా పామాయిల్ రైతుంది, 2 కోట్లు 50 లక్షలు కలెక్ట్ చేసి ఇవాళ 50 లక్షలు మాత్రమే రైతులకు జమ చేయడం జరిగింది. రంగంపేట మండలంలో గ్రావెల్ అక్రమాలు జరిగాయి, రంగంపేట మండలంలో చెరువుల అక్రమాలు జరిగాయి. ఎన్నిటి మీద ఇవన్నీ జరిగినాయని ప్రమాణం చేస్తా ఉన్నాను, ఇవన్నీ జరిగినాయని ప్రమాణం చేస్తా ఉన్నాను. అదేవిధంగా నా మీద ఆరోపించి అదేమీ జరగలేదని మీరు ఊరికి ఆరోపణలు చేస్తున్నారని సత్య ప్రమాణం చేస్తా ఉన్నాను వినాయకుడు సాక్షిగా. చెప్పండి సార్.